లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. జీవన్ రెడ్డికు టీఎస్ ఆర్టీసీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే బకాయిలు కట్టలేని వల్ల ఏదైతే జీవన్ రెడ్డి మాల్ ఉందో నిజామాబాద్ లో అది సీజ్ చేయడం అయితే జరిగింది, పూర్తిగా టర్మినేట్ చేశారు. అది కూడా విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని పేరు మీద టీఎస్ఆర్టీసీ నుంచి వీళ్ళైతే లీజ్కి తీసుకోవడం అయితే జరిగింది. దానికి ఉన్న బకాయిలు కట్టలేదు, సుమారుగా 7.5 crores వరకు వీళ్ళు కట్టలేదు అని టీఎస్ఆర్టీసీ ఎండి ఎవరైతే సజ్జనారాయణ ఉన్నారో ఆ మాల్ని సీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా చాలా రూల్స్కి వ్యతిరేకంగా అక్రమంగా మీరు డబ్బులు కట్టకుండా మాల్ని నడిపించుకోవడం అయితే జరుగుతుంది అని దాని హైకోర్టు నుంచి ఆ పిటిషన్ దాఖలు అయితే చేశారు. ఆ పిటిషన్ ప్రకారము ఏదైతే ఆ మాల్ని సీజ్ చేయడం అయితే జరిగింది, టర్మినేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దాని మీద జీవన్ రెడ్డి సెన్సేషనల్ కమెంట్స్ సజ్జనారాయణ పైన వేయడం జరిగింది. అతను ఒక దొంగ, అదేవిధంగా చీటర్, అతను మోసాలు ఎన్నో ఉన్నాయి, అసలు ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ పొజిషన్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి టీఎస్ఆర్టీసీ చైర్పైన ఎలా కూర్చోబెడతారు, ఎన్నో అక్రమంగా ఆయన చేసిన పనులు ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆడిపిస్తున్న నాటకం. కేవలము రేవంత్ రెడ్డి సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే సజ్జనారాయణ చేస్తున్నాడు ఇదంతా అని చెప్పడం అయితే జరుగుతుంది. కేవలం అతను పాత కక్షలు, అదేవిధంగా పర్సనల్ పొలిటికల్ కక్షలు పెట్టుకొని డీజీపీ పోస్ట్ కోసం ఇవంతా చేయడం అయితే జరుగుతుంది ని జీవన్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా 7.5 crores అయితే బకాయిలు కట్టలేదు అని టీఎస్ఆర్టీసీ చెప్పడం అయితే జరుగుతుంది. ప్రెస్ నోట్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అదేవిధంగా గతంలో కూడా 5 సార్లు నోటీసులు కూడా వాళ్ళకి పంపించినప్పటికీ కూడా వీళ్ళు కట్టలేదు అని టీఎస్ఆర్టీసీ వర్జన్ అయితే ఉంది. దీని మీద అయితే ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారో, నేను గతంలో కూడా 7.74 lakhs వరకు నేను కట్టాను, అధిక టీడీఎస్ మరియు ట్యాక్స్ జిఎస్టీ అంటూ ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అంతా ఇదంతా ఫ్రాడ్. సజ్జనార్కి సుమారుగా 3000 crores అక్రమ ప్రాపర్టీ ఉంది, ఇదంతా నేను బయటికి తీస్తాను, ఆయన ఒక పెద్ద దొంగ, వాడు వీడు. ఈ కాంగ్రెస్కి ఎవరైతే పార్టీ ఉందో కాంగ్రెస్కి చెంచాజ్గిరి చేస్తున్నాడు, సీఎం దగ్గర మార్క్స్ కొట్టేయడానికే ఇదంతా పూర్తిగా చేస్తున్నాడు అంటున్నారు. మనం సజ్జనారాయణతో మాట్లాడే ప్రయత్నం చేసాం, ప్రస్తుతం బస్ భవన్ దగ్గరనే ఉన్నాము, లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తే సార్ లేడు అని చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే జీవన్ రెడ్డి సుమారుగా 48,000 కార్మికుల రక్తం అండి, ఏదైతే వాళ్ళ కష్టపడే డబ్బు ఉందో ఆ నగదు కూడా, ఆ డబ్బులు అన్నీ కూడా ఇతని దగ్గర చూస్తున్నారు. వాళ్ళందరినీ మోసం చేయడం కూడా జరుగుతుంది. ఒకవైపు కార్మికుల వైపు ఉంటాం, ఇప్పుడు కూడా అయిపోతాం. ఎందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాని ప్రశ్నలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడే టర్మినేట్ చేశారు, ఏదైతే నా మాల్ని టర్మినేట్ చేశారో అది నాకు వెంటికతో సమానం, ఐ డోంట్ కేర్ అని చెప్పి జీవన్ రెడ్డి వార్నింగ్, బహిరంగ వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని మీద సజ్జనారాయణతో మాట్లాడే ప్రయత్నం చేశాము, ఆర్టీవీ అతనితో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. సార్ ఇలా మీ మీద ఎలిగేషన్స్ వేయడం జరుగుతుంది, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అంటే లేదు నేను మాట్లాడను, వాడు వీడు అనుకుంటా మాట్లాడుతున్నారు, అతనితో డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే అతనితో నేనేం మాట్లాడతాను అని చెప్పడం అయితే జరిగింది. మనం ఒక్కసారి లైవ్లో సజ్జనారాయణ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మార్నింగ్ వచ్చినప్పుడు సార్ ఆఫీస్కి వచ్చారు వెళ్ళిపోయారని చెప్పడం అయితే జరుగుతుంది. పిఆర్ఓ కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అధికారులు అదే చెప్పడం అయితే జరుగుతుంది. మరి మొత్తం మీద అయితే సజ్జనారాయణ గారు చెప్పడానికి నిరాకరిస్తున్నారని కూడా తెలుస్తుంది. సజ్జనారాయణ ఎందుకని దీని గురించి ఎవిడెన్స్ ఉంది అని చెప్తున్నారు, అన్ని లిస్ట్ అన్నీ ఉంది, అసలు హైకోర్టులో కూడా ఇదంతా కేసు నడుస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఎందుకని మీడియా ముఖంగా రావడానికి నిరాశ చూపిస్తున్నారు, అదేవిధంగా అతనికి
మీకు ఇష్టం లేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. నేను మెసేజ్ చేయడం కూడా జరిగింది, ఆర్టీవీ ఒకసారి పూర్తిగా కూడా చూడొచ్చు. మనం మార్నింగ్ నేను మెసేజ్ చేయడం జరిగింది, గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ పెట్రిషా, ఆర్టీవీ జర్నలిస్ట్. అర్మోన్ జీవన్ రెడ్డి హ్యాస్ పాస్డ్ ఎలిగేషన్స్ ఆన్ యూ, ఇఫ్ పాసిబుల్ కెన్ యూ రియాక్ట్ ఆన్ దిస్ ఇష్యూ అంటే నిరాకరిస్తున్నారని కూడా చూపించవచ్చు. అంటే మనం మొత్తం మీద అయితే ఇప్పుడు వాట్సాప్లో చూడొచ్చు, మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. సార్ దీని గురించి రియాక్ట్ అవుతారా సార్, మీరు మీ వర్జన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే నో నో నేను దీని గురించి చెప్పను అన్నట్టు నో నో అని మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. మొత్తం మీద పర్సనల్గా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆసక్తి చూపించట్లేదు, దీని గురించి నేను మాట్లాడాను అంటున్నారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం సెన్సేషనల్ కామెంట్స్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. అతను ఒక ఫేక్ దొంగ, ఎంతోమంది కార్మికుల సొత్తు తిన్నాడు, ఎంతో అక్రమ ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ భార్యకు కూడా మెడికో కవర్ హాస్పిటల్లో, ఏదైతే మెడికల్ కవర్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో కూడా షేర్స్ ఉన్నాయి. ఇదంతా అక్రమంగా అతను ఏదైతే పెట్రోల్ పోసుకోవాలన్నా కూడా, ప్రభుత్వ వెహికల్లో పెట్రోల్ పోసుకోవాలన్నా కూడా దాంట్లో కూడా కమిషన్ తింటారు, అంత బ్యాడ్ మెంటాలిటీ పర్సన్ అని జీవన్ రెడ్డి బహిరంగ చెప్పడం అయితే జరిగింది. చూడాలి దీని మీద ఇప్పటికైనా సజ్జనారాయణ రెస్పాండ్ అవుతారా, లేకపోతే అతని వర్జన్ ఏంటి అసలు, ఎందుకని ఆ ప్రభుత్వం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఇవన్నీ వివాదం. అంటే మొత్తం మీద అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కెమెరామెన్ వంశీత పరీక్ష రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.